హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను వి సరిత రేణు దేశాయ్ పేరు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ పేరు ఖచ్చితంగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఆమె పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చెబుతుందేమో అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీస్తుంటారు అంతగా రేణుదేశాయ్ పేరును పవన్ పేరుతో వారు ముడిపెడుతుంటారు పవన్ కళ్యాణ్ విషయంలో ఇలా ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది ఇక ఏపీ ఎన్నికల సందర్భంగా ఆమె పేరు బాగా వినిపిస్తోంది ఎన్నికలకు ముందు పవన్ కు ఓటేయ్యాలంటూ ఆమె వీడియో రిలీజ్ చేయడంతో సంచలనం రేపింది ఆ తర్వాత గిలిచాక పవన్ కు స్పెషల్ విషెస్ చెప్పింది ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి కొలువుదీరిన సందర్భంగా ఆమె మరోసారి విషెస్ చెప్పింది బుధవారం నాడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే పవన్ కళ్యాణ్ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కోసం మెగా ఫ్యామిలీ కేసరపల్లికి తరలి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ తో పాటు సాయిదాం తేజ మెగా ఫ్యామిలీ మొత్తం ప్రత్యేక బస్సులో తరలి వచ్చింది ఈ సందర్భంగా తండ్రి కోసం అఖిర ఆద్యలు కూడా ప్రమాణ స్వీకారం వేడుకకు వచ్చారు వారిద్దరు కూడా సాంప్రదాయ రెడీ అయ్యారు అఖిల పంచె కట్టుకుని తెలుగుతనం ఉట్టిపడేలా రెడీ అయ్యాడు ఆద్య ఇంత చక్కగా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది ఇక వీరిద్దరి ఫోటోలను షేర్ చేస్తూ రేణుదశ ఓ పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ కు స్పెషల్ విషస్ తెలిపింది నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు వారు అక్కడి నుంచి నాకు వీడియో కాల్ చేశారు కళ్యాణ్ గారు ఏపీ స్టేట్ కి ప్రజలకు మంచి చేయాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ విషయంలో పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది రెండు దేశ ఈ నడుమ పవన్ విషయంలో ఎందుకో ఎక్కువగా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఎక్కడికి వెళ్లినా సరే తన కొడుకు అఖిలను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు దాంతో అఖిల పేరు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటుంది అఖిలను చూసిన వారంతా సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే ఉంటున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు త్వరలోనే సినీ ఎంట్రీ ఇస్తాడనే టాక్ కూడా వినిపిస్తోంది చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు